మోహనవాణి ఛానల్ శ్రోతలందరికీ శుభ అభివందనములు. వినాయక చవితి సందర్భంగా శ్రోతలందరికీ శుభాకాంక్షలు. ఎంతో ఉపయుక్తకరమైనటువంటి విషయాలు అందిస్తున్నటువంటి మోహనవాణి ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ గణేష ఉత్సవాల సందర్భంగా కొంతమంది అడిగినటువంటి ఒక ధర్మ సందేహానికి సమాధానంగా నేను ఇప్పుడు ఈ వివరణ ఇవ్వబోతున్నాను. అసలు ఈ గణేష నవరాత్రములు, అసలు మనం అనవలసిన మాట రాత్రములు అనాలి, రాత్రులు అనేటువంటి వ్యవహారంలో ఉంది, కానీ అది దోషప్రయోగం. నవరాత్రములు అనేటువంటిదే అనాలి. ఈ గణేష నవరాత్రములు మనకు స్మృతుల్లో ఉన్నాయి. అయితే భారతదేశంలో ఒక సమాజ ఐక్యత, దేశభక్తి, దైవభక్తి పెంపొందించడానికి శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజుల్లో సామూహికంగా సమాజపరంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ గణేష నవరాత్రములు అనేటువంటిది ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఇది మంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇది మహారాష్ట్ర ప్రాంతంలో చాలామంది 21 రోజులు చేస్తారు. మన ప్రాంతాల్లోనూ, మిగిలిన ప్రాంతాల్లో కూడా 3, 5, 7, 9 ఈ విధంగా బేస్ సంఖ్యలతో ఉండేటువంటి రోజుల్లో ఈ నవరాత్రములు అనేటువంటిది జరగడం మనకు కనబడుతుంది. ఏదైనప్పుడు కూడా వారి వారి అవకాశాన్ని బట్టి, ప్రాంతీయ ఆచారాలను బట్టి అవి చేయడం అనేటువంటి స్వభావం, ఏం పర్వాలేదు. అయితే చాలామంది వ్యక్తపరిచినది ఏమిటి అంటే, కొంతమంది ఏమో మంగళ శుక్రవారాల్లో కూడా గణేష నిమజ్జనం చేస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని కొంతమంది అడిగారు. దానికి నేను ఇక్కడ వివరణ పంపుతున్నాను. అసలు ఉద్వాసన నిమజ్జనం అనేటువంటి రెండు పదాలు కూడా మనం మొట్టమొదట తెలుసుకుందాం. దీనికి ముందుగా ప్రాణప్రతిష్టాపన మనం చేస్తాం. అసలు విఘ్నేశ్వరుడికి ఒక రూపం మనం కల్పించి, మన అంటే స్మృతుల్లో చెప్పినటువంటి ఏ రూపం ఉందో ఆ రూపం మనకు కల్పించి ఇక్కడ ఒక బొమ్మ తయారు చేస్తున్నాం మట్టితోటి. మట్టితోనే ఎందుకు చేయాలి? గణేషుడు పృథ్వీతత్వం మూలాధారంలో ఉండేవాడు కనుక. అది పెద్ద చర్చ తర్వాత చూద్దాం. ఆ మట్టితో చేసిన బొమ్మ, దానిలో మనం ప్రాణ ప్రతిష్టాపన చేయాలి, మంత్రయుక్తంగా చేస్తారు. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఓం అసునీతే పునరస్మాసు చక్షు అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ద్వారా ఏం చేస్తారు? ఓం అనేటువంటి ఈ ప్రణవం ద్వారా నేను ప్రాణశక్తిని ఈ రూపంలో ఈ బొమ్మలో నిలుపుతున్నాను అని ఆ మంత్రానికి అర్థం. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే అఖండమైనటువంటి ఆ ప్రాణశక్తిలోంచి మనం ఖండం చేసి ఈ బొమ్మలో పెట్టామో, అప్పుడు ఇది విగ్రహం అవుతుంది. ఆ బొమ్మ అవుదప్పుడు విగ్రహం అంటే ఏంటి? విశేషముగా గ్రహించున్నది. ఏంటి గ్రహిస్తుంది? తనలో మనం మంత్రయుక్తంగా ఉండే ప్రాణశక్తిని అఖండ ప్రాణం నుంచి గ్రహిస్తుంది, ఒకటి. రెండవది, తనలో ఉండేటువంటి ప్రాణశక్తి ద్వారా జీవుల్లో ఉండేటువంటి ప్రాణశక్తికి దాని యొక్క శక్తిని ప్రసరణ చేస్తుంది. అంటే ఏంటి? జీవుల శక్తిని గ్రహిస్తుంది, దైవీ శక్తిని గ్రహిస్తుంది, గ్రహించి జీవులందరికీ కూడా ఈ ప్రాణశక్తిని ప్రసరింపచేస్తూ ఉంటుంది. అది ఈ మంత్రం ద్వారా చేసి ప్రాణప్రతిష్టాపన చేస్తాం. చేసాక సరే పూజలు అవి ఇన్ని వ్యవహారంలో అయిపోయాక మనం ఏం చేస్తుంటాం? ఉద్వాసన అనేటువంటి చెప్తాం. ఉద్వాసన ఉత్ అంటే ఏంటి? ఉన్నతమైనటువంటి వాసన, వసించుండేటువంటిది. అంటే ఏంటి? అఖండ ప్రాణశక్తి, అంటే అఖండ చైతన్య శక్తి అనేటువంటిది ఒకటి ఉంది కదా, దానిలోంచి మనం ఇది తీసుకొచ్చాం, మళ్ళీ తిరిగి దానిలోకి పంపేయాలి కదా. అందుకని ఏం చేస్తాం? ఈ బొమ్మలో ఉండేటువంటి ఈ ప్రాణశక్తిని తీసుకెళ్ళి మళ్ళీ అఖండ ప్రాణశక్తులు మనం కలుపుతున్నాం. అంటే ఖండమైన ఈ ప్రాణశక్తిని అఖండంలో మళ్ళీ కల్పిస్తున్నాం మనం. అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అనే మంత్రంలో వస్తుంది. దాని అర్థం మరోసారి ఇప్పుడు చెప్పుకుందాం. ఆ విధంగా ఉద్వాసం చెప్పాక ఏమవుతుంది?
ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే దీనిలో ఈ విగ్రహంలో లేదో అది బొమ్మ అవుతుంది. ఆ బొమ్మలో ప్రాణశక్తి ఉండదు కానీ చిచ్చక్తి అంటే చేతనాశక్తి నిర్ధారణంగా అవ్యక్తంగా ఉంటుంది దానిలో. అందుకనే కరగడం, నీళ్ళలో కరగడం అదేనటువంటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏమిటంటే నిమజ్జనం విషయంలో ఉద్వాసన చెప్పినటువంటి రోజే ప్రధానము అని పెద్దలు చెప్పారు. నిమజ్జనం అనేటువంటిది ఏదో కొన్ని కారణాల వల్ల మంగళ శుక్రవారాలు లక్ష్మీప్రదం కనుక వాటినేమో నిమజ్జనం చేయకూడదని జనబాహుళ్యంలో కొన్ని భావనలు ఉన్నాయి. దానికి మనం గౌరవించి అది చేయకపోవడం పర్వాలేదు, చేసినప్పటికీ కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఉద్వాసనకే ప్రధానం తప్పితే నిమజ్జనంకి ఇక్కడ ప్రధానం కాదు. నిమజ్జనం ఏ రోజు చేసినా పర్వాలేదు, ఉద్వాసన మాత్రం ఖచ్చితంగా మనం మంగళ శుక్రవారాల్లో చేయకుండా ఉండడం ఉత్తమం. అందుకని ఈ విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. కనుక దీని ప్రకారం మనం గణేష నిమజ్జనానికి ఏ రోజైనా పర్వాలేదు, కానీ ఉద్వాసనకు మాత్రము ఆ రోజులలో చెప్పరాదు అనేటువంటిది మనం గ్రహించుకోవచ్చును. ఆ విధంగా చేసినట్లయితే మనకి ఈ గణేష కృపా కటాక్షాలు మనందరిలో కూడా చక్కగా ప్రసరిస్తూ ఉంటాయి. ఈ భక్తి ప్రపత్తులు మనలో ఇనుమడింపబడతాయి. మనందరం కూడా ఆ దైవభక్తితోటి ఆ దైవీ శక్తిని గ్రహించి ఉన్నతిని పొందాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ మళ్ళీ శ్రోతలందరికీ కూడా శుభ అభివందనములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మోహనవాణి ఛానల్ వారికి కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అందరూ కూడా వీరు పంపినటువంటి చక్కటి విషయాలు ఉండేటువంటి ఈ ఆడియోలను ఈ వీడియోలను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వారిని మరిన్ని మంచి విషయాలు ఇవ్వడానికి ప్రోత్సహించగలరని మనసారా కోరుతున్నాను. స్వస్తి ప్రజాభ్యః జై గణేష్. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.